ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీరు అనకరండి అన్న అనకరండి ట్రాఫిక్ రిపోర్ట్ చేయాలి.
ముందు కేంద్ర ప్రభుత్వం ఐదు భారతరత్న పురస్కారాలను ప్రదర్శన అనౌన్స్ చేయడం జరిగింది. అందులో అందరికి తెలిసిందే అద్వానీ గారు ఉన్నారు, అదేవిధంగా పివి నరసింహారావు గారు కూడా అందులో ఒకరు. ఇది తెలుగు జాతి గర్వించదగ్గ క్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత ప్రధానిగా ఆర్థిక రంగాన్ని ఊరు తొలగించిన పివి నరసింహారావు గారు అందరికీ కూడా చాలా అభిమాన పాత్రులు. అలాంటి వారిని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ప్రధానిగా పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించలేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారిని గుర్తించి గౌరవించడం తెలుగు బిడ్డలుగా మేమందరం కూడా గర్విస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు మా పెద్దలు గౌరవనీయులు శ్రీ జీవనరసరావు గారు రాజ్యసభలో వారు రావడం జరిగింది. దీన్ని ఉద్దేశించి వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నానికి రాష్ట్రానికి రాగానే గత వారం 4 రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రసాదించిన అవార్డు అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో నేను రాజ్యసభలో కూడా మరి ఉపసభాపతి హోదాలో కూర్చున్న సమయంలో కూడా పివి నరసింహారావు గారికి తెలుగు బిడ్డకి ఇటువంటి గౌరవం దక్కటం తెలుగు ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ గౌరవంగా నేను చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు దేశ ప్రధానిగా సేవలు అందించినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు నిజం చెప్పాలంటే ఒక కొత్త శకానికి ఒక కొత్త యుగానికి భారతదేశంలో నాంది పలికినటువంటి ప్రధానమంత్రి. బిఫోర్ ఇండియా పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా స్వతంత్ర భారతదేశంలో చూస్తే మీరు 91 ముందు ఒక శకంగాను పివి నరసింహారావు గారు దేశ ప్రధాని అయిన తర్వాత మరొక ఆర్థిక శకంగాను ఆర్థిక రంగంలో అంతకు ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు లైసెన్స్ రాజ్ పేరుతో దేశ అభివృద్దికి ఏమాత్రం చొరవ చూపించకపోతే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక కొత్త ఆర్థిక విధానంతో సరళీకరణతో మార్పు చేసినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో నిజం చెప్పాలంటే కాంగ్రెస్ లో పుట్టి రాజకీయంగా పుట్టి పెరిగి ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్ తోనే ఉన్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ ఆయన మా పార్టీకి సంబంధంగా ఎప్పుడూ లేరు. అయినా ఆయన చేసిన సేవల్ని ఆయన భారత అభివృద్దికి భారత జాతికి ఆయన చేసిన సేవల్ని గుర్తించి మా ప్రభుత్వం భారతరత్న అవార్డుని నరేంద్ర మోదీ గారు ప్రకటించడం చేతులెత్తి నరేంద్ర మోదీ గారికి కూడా నమస్కరిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉంది. దానికి మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నారు. స్వయంగా పివి నరసింహారావు గారి దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. మన సెంటనరీ సెలబ్రేషన్స్ లో పివి నరసింహారావు గారి సెలబ్రేషన్స్ లో హైదరాబాద్ కు వచ్చినప్పుడు స్వయంగా మన్మోహన్ సింగ్ గారే చెప్పారు, దేశంలో ఎకనామిక్ లిబరలైజేషన్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలకి మూల కారకులు ప్రధాని పివి నరసింహారావు గారు, వారి వల్లనే అది సాధ్యమైంది. నేను కేవలం వారు చేసినటువంటి ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా పనిచేశాను, వారి సహకారంతోనే చేయగలిగామని చెప్పి స్వయంగా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాటలున్నాయి. సో కానీ కాంగ్రెస్ పార్టీకి గాంధీ పరివారానికి ఎక్కడా కూడా ఇటువంటి సద్బుద్ది కలగలేదు. వారికి భారత రత్న ఇవ్వటం కాదు, సముచిత గౌరవం కూడా ఇవ్వలేదు. వారి అంత్యక్రియలు కూడా సరిగ్గా జరిపించలేదు. పివి నరసింహారావు గారి పార్థివ శరీరాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా రానివ్వనటువంటి దుర్మార్గపు చేష్టలు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇక్కడెక్కడ రాజకీయం చేయటం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గౌరవం ఇవ్వాలన్నా
పంచతీర్థాలుగా ఆయన నివసించిన చదువుకున్న ఆయన నిర్యాణం చెందినటువంటి ప్రాంతాలను గుర్తించి గౌరవించిన అలాగే స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో అద్భుతమైనటువంటి ఒక శిల్పాన్ని ఒక స్టాట్యూ ఆఫ్ యూనిటీ లాంటి మెమోరియల్ నిర్మించి సర్దార్ వల్లభాయి పటేల్ గారికి గౌరవం ఇచ్చిన మొన్న చరణ్ సింగ్ గారి చౌదరి చరణ్ సింగ్ గారికి భారత రత్న ఇచ్చిన అలాగే కర్పూరి ఠాకూర్ గారికి ఒక నాయి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి అత్యంత మహనీయుడు కర్పూరి ఠాకూర్ గారికైనా పివి నరసింహారావు గారు లాంటి మహామేధావి గారికైనా వీరందరికీ గుర్తింపు ఇచ్చింది నరేంద్ర మోదీ గారు. ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంస్కారం, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంస్కృతి. రాజకీయ కోణంలో మహనీయులు చేసినటువంటి సేవల్ని గుర్తించి గౌరవించేటువంటి తత్వం కలిగినటువంటి పార్టీ అధినేతగా నరేంద్ర మోదీ గారు ఈరోజు ఉన్నారని, దేశ ప్రధానిగా ఉన్నారని చెప్పుకోవడానికి మేమందరం ఎంతో గర్విస్తున్నాం. ఒక ప్రధాన అంశం, మొట్టమొదటి తెలుగువాడిగా పివి నరసింహారావు గారు తెలుగు వారికి ఒక గొప్ప గౌరవం ఇచ్చారు భారత రత్న అవార్డు రూపంలో. సో అటువంటి మహనీయుడు దేశ ప్రధానిగా చేసి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసినటువంటి మహనీయుడు, మరి ఆయన లెగసీ గుర్తుండేలా తెలుగు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అసలు ఏమన్నా చేస్తున్నాయా? ఒక్క పెద్ద ఇంత మహాభారత రత్నం అంటే గుర్తింపు వస్తే కేవలం మీడియాకు పరిమితమై ఏదో ఒక స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన జన్మించి నివసించినటువంటి ప్రాంతం తెలంగాణ, మీకేమాత్రం మీరు చేసిన పాపాలని ఏమాత్రం దాని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్నా వెంటనే పివి నరసింహారావు గారి జన్మదినాన్ని తెలంగాణలో మరి సెలవు దినంగా ప్రకటించడమో లేదా వారి గుర్తింపు ఎన్నటికీ ఉండేలా ఒక పెద్ద మెమోరియల్ నిర్మాణం చేయటమో, ఎందుకంటే వారి జీవిత చరిత్రని ఖచ్చితంగా ఒక మెమోరియల్ నిర్మించడం ద్వారా హైదరాబాద్లోనో మరో అనువైన ప్రదేశంలోనో ఖచ్చితంగా వారికి గుర్తింపు ఇచ్చినట్లవుతుంది. ఈనాటి తరం రేపటి తరం తెలుసుకునేలా ఉంటుంది. ఎందుకంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.